నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ ఈ వీటిని నేను అబ్బాయి ఏంటంటే ఫ్రెండ్స్ ఏపీ లాసెట్ ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అన్నమాట సో అప్లికేషన్ కూడా ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవడానికి డేట్లు కూడా ప్రెజెంట్ అయితే రన్నింగ్లో అన్నమాట ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా ఈ లాస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను ఆన్లైన్ ద్వారా మీకు చెప్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ అండి అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మన దగ్గర కొన్ని డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట ఆన్లైన్ ద్వారా సో పేమెంట్ చేయడానికి మన దగ్గర క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట సో ఈ కార్డ్స్ అయితే మీరు అయితే దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అపియర్ ఆర్ పాస్డ్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని అడుగుతుంది అనమాట మీరు లాస్ సెట్ రాయడానికి ఏ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యారు అంటే లాస్ట్ చివరిగా ఏ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యారు దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే మనమైతే ఇక్కడైతే రెడీగా పెట్టుకోవాలన్నమాట అలాగే టెస్ట్ అప్లైడ్ ఫర్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎల్ఎల్ఎం సో అయితే ఈ కోర్స్ కోసం మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటాం కదా ఏపీ లాసెట్ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు పూర్తిగా చదువుకోవాలన్నమాట అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు పూర్తిగా చదువుకొని అప్లై చేసుకోవాలన్నమాట అలాగే మనకు వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనమాట టెన్త్ క్లాస్ లేదంటే దానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉందనుకోండి దాంట్లోనైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయితే హాల్ టికెట్ అయిన నెంబర్ అయితే టెన్త్ క్లాస్ది ఎంటర్ చేయాలి లేదంటే దానికి ఈక్వలెంట్గా ఏదైతే ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే టెన్త్ ఆర్ లేదంటే ఎక్వెలెంటు ఎగ్జామినేషన్ ఏదైనా ఉందనుకోండి దానికి సంబంధించిన సర్టిఫికెట్ అయితే దగ్గర పెట్టుకోండి అలాగే ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట సో ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్కి సంబంధించి మనం ఏ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అనమాట ఎవరికైతే ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ మీద అధార్టీ ఉంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే స్టడీ డీటెయిల్స్ ఏ ఏ స్టడీ డీటెయిల్స్ మనం దగ్గర పెట్టుకోవాలంటే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్ ప్లస్ టూ అంటే లెవెన్త్ వర ట్వెల్త్ వరకు అయితే మనం సర్టిఫికెట్స్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే స్టడీ డీటెయిల్స్ అయితే అక్కడ అడుగుతుంది అటువంటి సమయంలో అవి దగ్గర పెట్టుకోవాలి అలాగే డిగ్రీ అలాగే డిప్లొమో ఆర్ పీజీ ఏదైనా సరే మీరు దేని తర్వాత అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోండి అలాగే కేటగిరీ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా అంటే క్యాష్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా ఆ అప్లికేషన్ నెంబర్ అయితే దగ్గర పెట్టుకోండి అనమాట అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ పిహెచ్ స్పోర్ట్స్ క్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఒకటైతే ఉంటుంది ఆ సర్టిఫికేట్ అయితే దగ్గర పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డు డీటెయిల్స్ అనమాట మనకు ఆధార్ కార్డు ఎలాగో ఉంటుంది కదా ఆ ఆధార్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము ఇది స్టెప్ వన్ అనమాట ఈ స్టెప్ వన్లో వచ్చేసేసి మనం ఇక్కడ ఫస్ట్ అయితే చెక్ బాక్స్ మీద టిక్ పెట్టవలసి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫుల్గా చదివాము సో అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను ఎలిజిబిలిటీ ఉన్నాను అని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టండి అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనమాట ఈ ఎగ్జామ్ మీరు రాయడానికి ఏ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే క్యాండిడేట్ నేమ్ అనమాట సో మీరు క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి అది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీఆర్ ఎక్కువ లంటే ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన దా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అంటే మనకు టెన్త్ క్లాస్లో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయండి లేదా మీ ఫాదర్దైనా మీ మదర్దైనా ఎవరైనా రిలేటివ్ మొబైల్ నెంబర్ ఉన్నా సరే ఎంటర్ చేయవచ్చు అనమాట అయితే మీరు ఎవరి మొబైల్ నెంబర్ అనేది పైన ఇచ్చారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ సెల్ఫ్ ఫాదర్ మదర్ రిలేటివ్ వీళ్ళల్లో ఎవరిదైనా ఇచ్చేసేసి వాళ్ళ అక్కడే టిక్ పెట్టండి అనమాట టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనమాట ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు అనమాట అలాగే ఈమెయిల్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇవి ఎందుకు అడుగుతుందంటే మీతో కమ్యూనికేట్ అవ్వడానికి అంటే మీకు అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయ్యిందా లేదా అనే డీటెయిల్స్ మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రీమ్ అనమాట సో ఇక్కడ వచ్చేసేసి మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ చదవాల్సినప్పుడు దీని మీద టెక్ క్లిక్ చేయండి అలాగే లాస్ట్ సెట్ ఫైవ్ ఇయర్స్ చదువుతున్నారనుకోండి మీరు దీని మీద ట్యాప్ చేయండి అలాగే పీజీ లాస్ట్ సెట్ అంటే ఎల్ఎల్ఎం చదువుతున్నారనుకోండి దీని మీద ట్యాప్ చేయండి అనమాట ఇలా ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాటగిరీ అనమాట మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓసీలా బీసీఏనా బీసీడీనా బీసీసీనా బీసీడీనా బీసీఈనా ఎస్సీనా ఎస్టీనా అనే డీటెయిల్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట అలాగే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అంటే మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయవలసి ఉంటుంది కదా సో అది మనం పేటిఎం ద్వారా పేమెంట్ చేయవచ్చు అలాగే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయవచ్చు అలాగే పే బిజ్ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఏదైనా క్రెడిట్ కార్డు ఉందనుకోండి మీరు దాని ద్వారా కూడా మీరు పేమెంట్ చేయవచ్చు అనమాట మీరు ఏ ఎలా పేమెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఏదైతే దాని మీద ఇక్కడ సర్కిల్లో ట్యాప్ చేసి ఇక్కడ పే అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ స్క్రీన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుందనమాట సో నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మనం అక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట దాని తర్వాత ఈ డీటెయిల్స్ కరెక్టే అని మనం అనుకున్నప్పుడు ఇక్కడ పే అని ఉంది కదా ఈ పే అనే దాని మీద ట్యాప్ చేసి మనకు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కింద అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ చూపిస్తుంది ఇలా చూపించినప్పుడు అది ఓకే అనుకున్నప్పుడు మనం పే అనే దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది మీరు ఏం చేస్తారంటే మీ నోటిఫికేషన్ ఉంటుంది కదా ఆ నోటిఫికేషన్లను అయితే చదువుకోండి ఇది వచ్చేసేసి పేమెంట్ గేట్వే అనమాట సో ఇక వీళ్ళైతే పే బిజ్ అనే అయితే యూజ్ చేస్తున్నారు ఈ పేమెంట్ గేట్వే ద్వారా మనం పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట ఇలా పేమెంట్ అనేది పూర్తిగా చేసేసిన తర్వాత మనకి ఇక్కడ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట సో ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనం చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసేసి మనం స్టెప్ టూలోకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఈ స్టెప్ టూ దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకేం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాము ఇలా క్రిందకు వచ్చేసేయండి ఇలా క్రిందకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టెప్ టూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట స్టెప్ టూ ప్రాసెస్లో ఇలా ఉంటుంది అలాగే చెక్ పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది అనమాట సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మన పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది పేమెంటు సో ఈ రిఫరెన్స్ ఐడి అయితే మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం ఇంకా అప్లికేషన్ అయితే పూర్తి చేసేటప్పుడు అది అయితే అడుగుతుంది అనమాట దానికి కిందకు వచ్చేసేయండి దానికి కిందకు వచ్చేసిన తర్వాత ఏంటనేది మనం చూద్దాము స్టెప్ త్రీ అనమాట ఇక్కడ వచ్చేసేసి ఫిల్ అప్లికేషన్ అనమాట ఇక్కడ అప్లికేషను అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకైతే ఇలాగైతే చూపిస్తుంది అనమాట అప్లికేషన్ ఫామ్ ఏపీ లా సెట్ రెండు వేల ఇరవై నాలుగు అని మనకైతే ఇలాగైతే చూపిస్తుంది సో దాని తర్వాత ఇక్కడ మనం దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనమాట ఈ స్టెప్లో వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది దాని తర్వాత వచ్చేసేసి క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్లో మీ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది దాని కారణం ఏమిటంటే మనం ఇంతకుముందు పేమెంట్ చేసేటప్పుడు అక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాం కదా సో ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇది ఫిల్ చేయవలసిన అవసరం లేదనమాట మనకి ఇక్కడ జెండర్ అని అడుగుతుంది కదా ఈ జెండర్ దగ్గర నుంచి మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడండి జెండర్ మేలా ఫీమేల్ అని అడుగుతుంది మీరు ఏదైతే అక్కడ ఇచ్చేసేయండి అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అని ఉంది మీ పేరెంట్స్ యొక్క ఆన్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందనేది ఇక్కడ ఇచ్చేసేయండి వన్ ల్యాక్ అబవ్ వన్ లేఖ అని ఇక్కడ మిగతా డీటెయిల్స్ అయితే ఉంటాయి అది ఇచ్చేసేయండి ఇక్కడ కేటగిరీ అని అడుగుతుంది మీరు ఎస్సీలో ఎస్టీలా బీసీలా అనే దానికి సంబంధించిన కేటగిరీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అంతేకాకుండా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట మీరు ఇక్కడ నేషనల్ క్రెడిట్ కార్డ్సా అంటే ఎన్సిసిలో ఉన్నారా దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే దాని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సన్ అని అడుగుతుంది సో ఇక్కడ క్యాప్ అయితే క్యాప్ ఇచ్చేసేయండి అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ అడుగుతుంది సో మీరు దీనికి సంబంధించిన వాళ్ళైతే అక్కడ టిక్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది సో మీరు కనుక ఫిజికల్ హ్యా హ్యాండికాప్డ్ అయితే ఇక్కడ ఉన్న డీటెయిల్స్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి ఒకవేళ దాని సర్టిఫికేట్ నెంబర్ అడిగితే ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ చూడండి ప్రజెంట్ అడ్రస్ అనమాట ఇది కమ్యూనికేషన్ కోసం మాత్రమే అడుగుతుంది సో అందరికీ సాధారణంగా ఏంటంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే అందరూ అయితే ఇస్తారు ఒకవేళ మీరు ఆధార్ కార్డు అడ్రస్లో లేకపోతే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఏంటని ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసేసి పర్మనెంట్ అడ్రస్ అనమాట పర్మనెంట్ అడ్రస్ ఎలాగో మీ ఆధార్ కార్డులో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట ఈ ఎగ్జామ్ అంటే ఈ లాస్ట్ సెట్ ఎగ్జామ్ రాయడానికి మీరు లాస్ట్లో ఏ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యారు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి బీఏనా బీకామ్ బిఎస్సీ బీబీఏనా ఇలాగే సంథింగ్ అయితే ఉంది వీటిలో మీరు ఏదనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అని అడుగుతుంది చూడండి ఇక్కడ చూడండి బీఏ అనుకోండి బీఏలో మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఏంటన్నది ఇక్కడ ఎంటర్ చేయండి బీకామ్ అనుకోండి బీకాంలో మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట అలాగే హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు పర్సూయింగ్ అని అడుగుతుంది అనమాట అంటే మీరు ప్రజెంట్ దాన్ని చదువుతున్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే బీఏ కానీ బీకామ్ కానీ ఎవరైనా ప్రజెంట్ చదువుతున్న వాళ్ళంటే థర్డ్ ఇయర్ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట డూ యూ ప్రాసెస్ పీజీ డిగ్రీ ఆల్సో అని ఉంది కదా ఇక్కడ ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి నో అయితే నో ఇచ్చేసేయండి అనమాట సో దానికి ఎందుకు ఇలా వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు అర్బన్లో చదువుకుంటే అర్బన్ డీటెయిల్స్ అర్బన్ అని ఇచ్చేసేయండి రూరల్ అయితే రూరల్ ఇచ్చేయండి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇక్కడ ఇచ్చేసేయండి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసండి అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు మీరు నైన్త్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారు అనే డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత దాని కిందకు వచ్చేసేయండి ఇక్కడ లో లోకల్ ఏరియా అని అడుగుతుంది సో అంటే ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనకి ఇక్కడ లోకల్ ఏరియా అనేది అది డిసైడ్ చేస్తుంది అనమాట అలాగే డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అడుగుతుంది సో ఇక్కడ చూడండి మనం అక్కడ ఏదైతే టిక్ పెడతామో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట టెస్ట్ సెంటర్స్ అని అడుగుతుంది ఇక్కడ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి మొత్తం ఆరు సెంటర్లు అయితే మనం ఇవ్వాల్సి అనమాట సో ఆరిట్లో ఎక్కడ ఒక చోట మీకు ఎగ్జామ్ అయితే సెంటర్ అయితే వాళ్ళైతే అలర్ట్ చేయడం జరుగుతుంది అనమాట దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఒక ఫోటో అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట ఇవి ఆన్లైన్ ద్వారా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆర్యో అపియరింగ్ సెట్ ఆల్సో ద సేమ్ డేట్ అంటే హెడ్సెట్ కూడా మీరు రాస్తున్నారా అని అడుగుతుంది అనమాట అంటే ఆల్రెడీ అప్లై చేశారా అని అడుగుతుంది మీరు అప్లై చేస్తే ఎస్ అని టిక్ పెట్టండి నో అనుకుంటే నో అని టిక్ పెట్టండి అలాగే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా ఈ చెక్ బాక్స్ మీద కూడా టిక్ పెట్టండి టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా ఈ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ అయితే అయిపోతుంది ఇలా స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ ద్వారా మనం లాస్ట్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్